హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ రెసిపీ మీకు షేర్ చేస్తానండి. అలాగే రాగిజావలో కానీ, పెరుగన్నంలో కానీ, మనము మజ్జిగన్నంలో కానీ, సద్దన్నంలో కానీ ఈ ఊరగాయ చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ పచ్చిమిర్చి, పసుపు దుంపలు నాకు మన టెర్రస్ గార్డెన్లో వచ్చాయండి. ఇవి మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవటానికి నేను ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అన్నీ ఇలా మొదళ్ళ దగ్గర కొంచెం అలా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నట్టయితే మధ్యలో కూడా మిర్చి కట్ చేసి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి మొత్తము. ఇలా పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ మిర్చి మొత్తము. ఆ తర్వాత మనకి పచ్చి పసుపు దుంపలు కూడా, మనకి రౌండ్గా కానీ లేదంటే పొడవు పొడవుగా కానీ మనకి ఎలా నచ్చుతుందో అలా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి పసుపు దుంపలతో ఇలా ఊరగాయ ఏంటి అనుకుంటారేమో. నేను లాస్ట్ టైం కూడా ఒక పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నాను. అది ఎవరైనా చూడనట్టయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మనము మనకి పచ్చి పసుపు దుంపలు దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు మనకి ఒంట్లో బాగాలేనప్పుడు, అలాంటప్పుడు కొంచెం ఏదన్నా పుల్ల పుల్లగా అట్లా తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి ఊరగాయ చాలా బాగుంటుంది. డైలీ జావలో కూడా చాలా బాగుంటుంది. ఈ ముక్కలకి తగినంత సాల్ట్ తీసుకోవాలి. అలాగే మెంతిపిండి, ఆవపిండి కూడా ఒక 4-5 స్పూన్లు తీసుకున్నాను నేను. ఈ ముక్కలు మునిగేంత మేర మనము నిమ్మరసం తీసుకోవాలి. మనము ఎన్ని ముక్కలు తీసుకుంటామో ఆ ముక్కలన్నీ మునిగిపోయేంత నిమ్మరసం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెము 2-3 టీ స్పూన్ల మేర నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, మళ్ళీ ఈ కారము అంటే చిల్లీ పౌడరు ఎందుకు అనుకుంటారేమో. మన నిమ్మరసం జ్యూస్లోకి ఈ పసుపు దుంపల ఫ్లేవరు, ఈ పచ్చిమిరపకాయల ఫ్లేవరు, అలాగే ఈ మెంతిపిండి ఇవంతా కలిసి ఈ జ్యూస్ చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఎక్కువ ఈ జ్యూసు రాగిజావలో కలిపిస్తాను, పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారు. కాబట్టి నేను కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానన్నమాట. మనకి పచ్చిమిరపకాయలు కొంచెం 1-2 రోజులకి బాగా ఊరిపోతాయి. ఊరిపోయిన తర్వాత ఎక్కువ పిల్లలు 2-3 పచ్చిమిరపకాయలు తిన్నప్పుడు ఒక్క పసుపు దుంపే తింటారు. మనకి ఫైనల్గా ఎక్కువ పసుపు దుంపలు మిగిలిపోయి, అలాంటప్పుడు పచ్చిమిర్చి అయిపోయిన వెంటనే మళ్ళీ మళ్ళీ మనము సేమ్ ఇలాగే కట్ చేసుకొని ఆ దుంపల్లో యాడ్ చేసుకుంటూ జ్యూస్ కూడా నిమ్మరసం సరిపోదు అన్నప్పుడు ఇంకొంచెం నిమ్మరసం ఆ పచ్చి పసుపు దుంపల్లో యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇయర్ మొత్తము స్టాక్ ఉంటుందన్నమాట. కాయలు పసుపు దుంపలతో ఈ పెట్టిన ఈ ఊరగాయని పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే, ఆ జావ చేసి ఇచ్చినప్పుడు ఒక చిన్న పసుపు దుంప, ఒక పచ్చిమిర్చి ఇచ్చేసి ఒక బౌల్లో రాగి జావ ఇచ్చామంటే ఈ సమ్మర్కి సూపర్గా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ టిఫిన్తో కూడా పని ఉండదు. అలాగే మనము పెరుగన్నంలో కానీ, మజ్జిగన్నంలో కానీ, లేదంటే సద్దన్నం, ఈ సమ్మర్లో చాలామంది సద్దన్నము ఇలా ఊరగాయలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ పసుపు దుంపలు, పచ్చిమిరపకాయల ఊరగాయ అన్నమాట. మనము మామిడల్లం కూడా సేమ్ రెసిపీ అనండి. మామిడల్లం దొరికినప్పుడు కూడా ఇలాగే నిమ్మరసము,
పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటానండి, నమస్తే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.